నమస్తే. ఎన్నికలకు ముందు జగన్ ఉద్యోగులకు ఎన్నెన్నో హామీలిచ్చారు. సిపిఎస్ రద్దు చిటికలో పని అన్నారు. పిఆర్సీ ఇస్తాం, డిఏలు చెల్లిస్తామంటూ హామీలు గుప్పించారు. ఐదేళ్లు కావస్తున్నా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఓపీఎస్ తీసుకురాకుండా జీపీఎస్ పేరుతో డ్రామా ఆడింది జగన్ సర్కార్. ఇక రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు శటకోపం పెట్టారు. 1వ తేదీన జీతం అందితే ఒట్టు, ఇక బకాయిల మాట దేవుడెరుకు. ఇస్తామన్న ఇంటి స్థలాలు ఇవ్వలేదు, హెల్త్ కార్డులకు దిక్కే లేదు. సంక్షేమం పేరుతో జగన్ సర్కార్ వేధింపుల పర్వం కొనసాగించింది అనేది ఉద్యోగుల ఆక్రోశం. చివరికి ఎంప్లాయీస్ దాచుకున్న సొమ్మును దారి మళ్లించిన ఘనత ఈ ప్రభుత్వానిది. జగన్ ఐదేళ్ల విధ్వంసంపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అదెంత పని, అధికారంలోకి రాగానే వారం రోజుల్లో రద్దు చేస్తాం. పిఆర్సీ కావాలా? ఓకే. డిఎలు కావాలా? తీసుకోండి. ఇంటి స్థలాలు ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తాం. మీకేం కావాలంటే అది చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇలా ఎన్నెన్ని హామీలిచ్చారు, ఇంకేం, అవన్నీ విన్న ఉద్యోగులు ఎగిరి గంతేశారు. జగన్ అధికారంలోకి రావడానికి తమ వంతు సహకారం అందించారు. జగన్ సీఎం సీటుపై కూర్చోగానే ఆ హామీలన్నీ పక్కకు పోయాయి. వారం కాదు కదా, ఐదేళ్లు కావస్తున్నా అంతే సంగతి. మరి జగన్ సర్కార్ ఉద్యోగులను ఇంత దారుణంగా ఎందుకు వంచింది? సిపిఎస్ రద్దు చిటికలో పని అన్న జగన్, పిఆర్సీ ఇస్తాం, డిఏలు చెల్లిస్తామంటూ హామీలు, ఐదేళ్లు కావస్తున్నా ఉద్యోగులకు నెరవేరని హామీలు, ఓపీఎస్ తీసుకురాకుండా జీపీఎస్ పేరుతో డ్రామా, రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులకు శఠగోపం, 1న జీతం అందితే ఒట్టు, బకాయిల మాట దేవుడెరుకు, ఇంటి స్థలాలు ఇవ్వలేదు, హెల్త్ కార్డులు లేవు, పేరుకు సంక్షేమం, తీరులో వేధింపుల పర్వం. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఏమన్నారో వినండి. నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాలన్న, దాని గురించి పక్కన పెట్టేసి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. విన్నారుగా, అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఎంత ధీమాగా చెప్పారు. సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అసలు అది సమస్యే కాదన్నట్లు మాట్లాడారు. సిపిఎస్ రద్దు అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక దాని గురించి మర్చిపోయారు. ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు గుర్తు చేసినా స్పందనే లేదు. చివరికి 2.5 ఏళ్ల తర్వాత అంటే 2021 డిసెంబర్ 15న ప్రభుత్వ సలహాదారు సజ్జల ఏమని సెలవిచ్చారో వినండి. అపోజిషన్ లీడర్గా రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది. టెక్నికల్ ఎందుకు, టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి? సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిక్స్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు. సిపిఎస్ రద్దు అనేది చాలా క్రిటికల్ అనే విషయం ఎన్నికలకు ముందు తెలియదట. అయినా సరే హామీ ఇచ్చేసాం, ఇప్పుడు ఏమీ చేయలేమన్నట్లు తేలిగ్గా తీసుకున్నారు. జగన్ హామీ ఇచ్చి ఐదేళ్లు కావస్తున్నా సిపిఎస్ రద్దు హామీగానే మిగిలిపోయింది తప్ప దాన్ని రద్దు చేయలేకపోయారు. ఈ ఒక్కటే కాదు, డిఏ బకాయిల చెల్లింపు పిఆర్సీ అంశంలో ఉద్యోగులకు చుక్కలు చూపింది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ ఉద్యోగుల తరపున పోరాడింది. అధికారంలోకి వచ్చాక తామేం చేయబోతున్నామో చెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ యొక్క సిపిఎస్ భూతాన్ని రద్దు చేస్తాం, ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల సంఘం కావచ్చు, మరి ఎన్జిఓ సంఘాలు కావచ్చు, మరి మిగతా జేఏసీల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు అనంతపురం జిల్లాలో జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తూ ఉంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ను 2003 నుంచి అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన వేతనం నుంచి 10%, దాంతో సమానంగా ప్రభుత్వం తరపున వాటా కూడా చెల్లిస్తారు. అయితే అంతకుముందు రిటైర్ అయిన ఉద్యోగులందరికీ ప్రభుత్వమే పెన్షన్ చెల్లించేది.
కానీ సిపిఎస్ వచ్చిన నాటి నుంచి ఉద్యోగి ప్రభుత్వం వాటాగా జమ చేసిన మొత్తం షేర్ మార్కెట్ ఆధారంగా పెన్షన్ చెల్లింపు జరుగుతుంది. దీన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సిపిఎస్ ను రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలనేది ఉద్యోగుల డిమాండ్. కానీ అది సాధ్యం కాదంటూ గ్యారంటీడ్ పెన్షన్ బిల్లు జీపీఎస్ తెచ్చింది. అయితే ఉద్యోగులు దీన్ని అంగీకరించడం లేదు. మొత్తంగా సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓపీఎస్ ను తీసుకురావాలని పట్టుబడుతున్నారు. దీంతో జగన్ సర్కారు పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు తయారైంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ప్రత్యేకించి ఉద్యోగ సమస్యల పట్ల సిబిఎస్ ను తక్షణమే నేను వచ్చిన వారం రోజున రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. మరి అయితే ప్రభుత్వం కూడా అయిపోయింది, యాక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సిపిఎస్ ను గురించి ఒక మాట కూడా మాట్లాడుకోకుండా చాలా ఘోరమైన అన్యాయం జరిగింది. అదే కాదు, ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఈ 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు, అన్ని రివర్సే. గతంలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా మేము చూడబోము. మరి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు. ఏది ఏమైనా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల వ్యతిరేక విధానాలు అవలంబించినందున మేము ఒకటే, ఈ ప్రభుత్వానికి మాత్రం సహకరించము, సహకరించబోము. ఉద్యోగులు పిఆర్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అక్కడ చుక్కెదురైంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చింది. జగన్ సర్కార్ అంతకు మించిన ఫిట్మెంట్ ఇస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ 11వ పిఆర్సీ ఫిట్మెంట్ను 23% ఇచ్చి ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. దీన్ని రివర్స్ ఫిట్మెంట్గా పిలిచిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ పిఆర్సీ ఫిట్మెంట్ ప్రభావం ఉద్యోగుల సర్వీస్ మొత్తంపై పడిందని, వేతనాల పెరుగుదల మందగించేలా స్పీడ్ బ్రేకర్ వేశారంటూ ఉద్యోగులు నిప్పులు గక్కారు. మార్చి 2023 నుంచి నేటి వరకు కూడా మా 10% కూడా ఎన్ఎస్డిఎల్కి చెల్లించట్లేదు. ప్రభుత్వం కూడా 10% మార్జిన్ గ్రాంట్గా ఇస్తుంది, అది కూడా 2 సంవత్సరాల నుంచి ఎన్ఎస్డిఎల్కి చెల్లించలేదు. దీంతో వడ్డీ రూపంలో కూడా తీవ్ర నష్టపోయాం. సిపిఎస్కి ఇవ్వాల్సినటువంటి డిఎల్ ఇచ్చినప్పుడల్లా ఇచ్చేటువంటి 90% నిధులు కూడా ఇంతవరకు చెల్లించలేదు. దీంతో ప్రభుత్వం సిపిఎస్ రూపంలోనే తీవ్ర అన్యాయం చేసింది అనేటువంటిది కూడా ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి ఉన్నారు. అంతేకాకుండా మాకు డిఏ బకాయిలే 189 నెలల డిఏ బకాయిలు ఉన్నాయి. మొత్తంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన షాక్ కి ఒక్కో ఉద్యోగికి ఏకంగా 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లుతున్నట్లు చెబుతున్నారు. పైగా 25 తర్వాత గాని పిఆర్సీ బకాయిలు ఉద్యోగుల చేతికొచ్చే పరిస్థితి లేదు. 25 తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో, అప్పుడేం నిర్ణయం తీసుకుంటారో ఎవరికేం తెలుసంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా ఉద్యోగులను ప్రభుత్వం ఏమార్చి మోసం చేసిందని మండిపడుతున్నారు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అనేక అవకాశాలు, వాళ్ళకి ఫిట్మెంట్ ఇచ్చే విషయంలో కానివ్వండి, హెచ్ఆర్ ఇచ్చే విషయంలో కానివ్వండి, అనేకమైనటువంటి రాయితీలు ఇచ్చే విషయంలో కానివ్వండి, వాటన్నిట్లో కూడా ఉద్యోగుల్ని నిలువున ముంచినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎవరైతే గౌరవంగా ఉండేటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని కూడా మొత్తానికి మొత్తం వాళ్ళని అవమానం చేస్తూ సారాయి కొట్టుల దగ్గర కాపలా నుంచోబెట్టినటువంటి పరిస్థితి. పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ను కూడా వాడుకున్నటువంటి పరిస్థితి. సిపిఎస్ రద్దు హామీపై జగన్ సర్కార్ యూటర్న్ తీసుకోవడం, జీపీఎస్ పేరుతో కొత్త డ్రామాను తెరపైకి తేవడం, రివర్స్ పిఆర్సీ, ఇలా తమను అనేక విధాలుగా వేధింపులకు గురి చేసిందనేది ఉద్యోగుల ఆక్రోశం. ఎన్నికలకు ముందు ఉద్యోగులను ఆశల పల్లకి ఎక్కించారు జగన్. ఎన్నెన్నో హామీలిచ్చారు. జగన్ అధికారంలోకి వస్తే తమకేదో మేలు జరుగుతుందని ఉద్యోగులంతా కలలు కన్నారు. జగన్ను గెలిపించడానికి అంతా తపించారు. కానీ జగన్ అధికార పీఠం ఎక్కాక గాని ఉద్యోగులకు అసలు నిజం అర్థం కాలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ జగన్ అటకెక్కించేశారు. ఒకప్పుడు టంచనుగా 1వ తేదీన జీతం వచ్చేది. అలాంటిది జీతం ఎప్పుడొస్తుందోనని ఎదురు చూసే పరిస్థితి కల్పించింది జగన్ సర్కార్. ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి కల్పించింది. మరి ఇప్పటికైనా ఉద్యోగులకు కనువిప్పు కలిగిందా? ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి 2019కి ముందు, 2019 తర్వాత అనేలా తయారైంది. గత ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులది పూలబాట. నాడు లోటు బడ్జెట్ ఉన్నా ఉద్యోగుల తాయిలాలకు కొదవలేదు. చంద్రబాబు సర్కారు హయాంలో ఉద్యోగులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42% పీఆర్సీ దక్కింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. చివరికి 1వ తేదీన జీతం వస్తుందనుకునే నమ్ముకునే రోజులు పోయాయి. పింఛను డబ్బు ఎప్పుడొస్తుందో తెలియదు, జీతం ఇస్తే చాలనే పరిస్థితి వచ్చింది. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాడని 4 సంవత్సరాలు 6 నెలల తర్వాత జీపీఎస్ని తీసుకొచ్చి ఉద్యోగస్తులను కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్.
ఉద్యోగస్తులందరూ చెప్తున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, అద్భుతమైన ఫిట్మెంట్ ఏర్పాటు చేస్తాం. రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ కూడా అందజేస్తామని ఈ సభాముఖంగా ఉద్యోగస్తులకు కూడా నేను హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. కేంద్రం అప్పిస్తుందా, ఆర్బీఐ డబ్బులు సర్దుతుందా అని ఏ నెలకానెల ప్రభుత్వం ఎదురు చూడాల్సిన దుస్థితి. నెలల తరబడి వేతనాలు అందడం లేదంటూ కొన్ని శాఖల ఉద్యోగులు గగ్గోలు పెట్టడం చూశారు రాష్ట్ర ప్రజలు. ఇక ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణం. ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది తమకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదని, వేతనాలు పెంచాలంటూ ఆ మధ్య వారు రోడ్డెక్కి ఆందోళన చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ ఇంతగా జీతాల కోసం ఎదురు చూసింది లేదు. అలాంటిది జగన్ సర్కారు హయాంలో ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందంటూ ఉద్యోగులు వాపోయారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనది సిపిఎస్ను రద్దు చేసి వారంలో ఓపీఎస్ను అమలు పరుస్తామన్నారు. దాంతో ఉద్యోగులు చాలా ఆనందపడ్డారు. అదే కాకుండా సమయానికి డిఏ, సమయానికి పీఆర్సీ, మంచి పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులతో ఉపాధ్యాయులతో చాలా చక్కని ప్రభుత్వంగా నడుపుతామని చెప్పి ఎంతో మంచి హామీ ఇవ్వడంతో ఆనాడు ప్రతిపక్షాలకు కూడా ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు అండగా నిలవటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన వారం కాదు కదా, 4.5 సంవత్సరాలు అయినా సరే సిపిఎస్ అంటే ఏందో మర్చిపోయి ఓపీఎస్ను అమలు చేయకుండా చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఉద్యోగుల ఉపాధ్యాయులు వద్దు వద్దంటున్నా సరే బలవంతంగా జీపీఎస్ను రుద్దారు. ఎన్నికలకు ముందు జగన్ ఎన్ని హామీలు ఇచ్చారో ఈ 5 ఏళ్ల పాలనలో అంతగా వేధించారనేది ఉద్యోగుల ఆవేదన. చివరికి ఎంప్లాయీస్ దాచుకున్న నిధులను సైతం జగన్ ప్రభుత్వం దారి మళ్లించి ముప్పు తిప్పలు పెట్టిందనే ఆరోపణలున్నాయి. ఉద్యోగుల పీఎఫ్లో ప్రతి నెల సిబ్బంది వేతనం నుంచి కొంత మొత్తం తీసుకుని జమ చేస్తారు. ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం జీపీఎఫ్లో నిల్వ ఉంచుతారు. ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం అందులో కొంత మొత్తం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే జీపీఎఫ్కి సంబంధించిన నిధులు దారి మళ్లించారని, తమ అవసరాల్లో వాటిని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా చేశారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. పీఎఫ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలకు దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా ఇవ్వని పరిస్థితి. సిపిఎస్ ఉద్యోగుల నుంచి మినహాయించిన వాటాను గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రాణ్ ఖాతాకు జమ చేయట్లేదంటారు ఉద్యోగులు. ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా ఉద్యోగుల నుంచి మినహాయించిన దాన్ని వాడుకోవడంపై ఉద్యోగుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2022 నుంచి ప్రాణ్ ఖాతాకు జమ చేయాల్సిన మొత్తం 2600 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. గత చంద్రబాబు ప్రభుత్వంలో 10 నెలల పీఆర్సీ ఎరియర్స్ను ఒకేసారి పొందారు. వాటిని ఉద్యోగుల ప్రావిడెంట్ ఖాతాల్లో జమ చేశారు. ఒక్కో సిపిఎస్ ఉద్యోగికి గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు ఎరియర్స్ చెల్లించింది. దీనివల్ల ప్రతి ఉద్యోగి 1.5 లక్షల వరకు ప్రయోజనం పొందారు. కానీ జగన్ సర్కారు మాత్రం బకాయిలను ఉద్యోగ విరమణ సమయంలోనే ఇస్తామని తేల్చి చెప్పింది. మొత్తం 21 నెలల ఎరియర్స్ను ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినా జగన్ సర్కారు పట్టించుకోలేదు. రాష్ట్రం విషయంలో, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. అనేకమైనటువంటి పరిణామాలు జరిగినాయి. అలాంటి హామీ విషయంలో ప్రత్యేక హోదా నేను మెడలు వంచి తీసుకొస్తాననే సందర్భంలోనే అన్నా ఉద్యోగస్తులకా, ఆ సిపిఎస్ ఏదో ఉంది కదా, కాంట్రిబ్యూషన్ స్కీమ్ ఏదో ఉంది కదా, పెన్షనరీ స్కీమ్, దాన్ని వారం రోజుల్లో రద్దు చేస్తానన్నని మాయ మాటలు పలికాడు. సరే అదేమన్నా చేసాడా అంటే అది చేయకపోగా తెలిసి తెలియక అవగాహన లేక మేమేదో మాటిచ్చాము దానికి ఆల్టర్నేటివ్గా ఏదో ఇస్తామని చెప్పేసి అవి కూడా చేయకుండా ఈరోజు ఉద్యోగస్తులను మొత్తాన్ని కూడా నట్టేట ముంచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉంది. గతంలో ప్రతి 3 లేదా 6 నెలలకోసారి ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై సమస్యలపై చర్చించి కొన్నింటిని పరిష్కరించేది. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వీటన్నింటికీ తిలోదకాలు ఇచ్చిందంటున్నారు ఉద్యోగులు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలోనూ జగన్ సర్కార్ కర్కశంగానే వ్యవహరిస్తోంది. అర్హతల ఆధారంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల ముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక రెగ్యులరైజ్ చేయాల్సిన కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను రకరకాల కారణాలతో క్రమంగా తగ్గించే ప్రయత్నం చేశారు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖలోని 400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు గతేడాది డిసెంబర్లో ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఉద్యోగులంటే నెల జీతం తీసుకుని పని చేసేవారు కాదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు వారే,
ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు అందుకునేది, సమస్యలను పరిష్కరించేది వారే. అలాంటి ఉద్యోగులకే జగన్ సర్కార్ చుక్కలు చూపించింది, చివరికి నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా చేసింది. నిరసన తెలుపుదామంటే ఆంక్షలు, బైండ్ ఓవర్ కేసులతో భయపెట్టింది. మరి ఉద్యోగులంటే జగన్ సర్కార్కు కోపమా లేక భయమా? ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీల్లో ఏదో ఒకటి అరా మిగిలిపోయాయంటే ఉద్యోగులు లైట్ తీసుకునేవారేమో, కానీ ఏ హామీ నెరవేర్చలేదంటూ జగన్ తీరుతో ఒంటి కాలిపై లేస్తున్నారు. మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఎదురు చూపుల్లోనే ఐదేళ్లు గడిచిపోయాయి. హామీలు నెరవేర్చకపోగా నరకం చూపించారంటూ ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. ఎన్నికల్లో సామాన్యులను మోసం చేసినట్లే ఉద్యోగ ఉపాధ్యాయులను జగన్ మోసం చేశారంటూ మండిపడుతున్నారు. ఏనాడైనా సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇచ్చారా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఈ సమాజాన్ని, ఈ సమాజం పట్ల అవగాహనతో ఉండాల్సినటువంటి మీరు, మిగతా మీకంటే ఎరగబడిన సమాజాన్ని గౌరవించి సరైనటువంటి మార్గంలో పెట్టాల్సినటువంటి మీరు ఆదర్శంగా నిలబడి ఉమ్మడి ఏదైతే ఎజెండాతోటి మేము వెళ్తా ఉన్నామో, ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని దీవించాలని, జగన్మోహన్ రెడ్డి ఇంత మోసగాడి కాబట్టి తగిన బుద్ధి ఉద్యోగస్తులుగా మీరు అందరూ కూడా చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. హామీలు నెరవేర్చాలంటూ జగన్ సర్కార్ చుట్టూ తిరిగాయి ఉద్యోగ సంఘాలు. వినతి పత్రాలు ఇచ్చాయి, శాంతియుత నిరసనలకు దిగాయి. కానీ జగన్ సర్కార్ దిగిరాలేదు. పైగా ధర్నాలు, నిరసనలపై ఉక్కుపాదం మోపింది. ఉద్యోగులు హక్కుల కోసం ఆందోళనలు చేస్తే నిర్బంధాలు, బైండ్ ఓవర్ కేసులతో ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. సిపిఎస్ అనేటువంటి ఒక ఉద్యోగి ఏదైతే ఉద్యోగి మరణిస్తారో ఆ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకుంటూ ఉన్నాయి. మరి వారికి పెన్షన్ లేదు, వారికి భరోసా లేదు, వారు వారి కుటుంబం నిజంగా కూడా అరణ్య రోదనగా తయారైంది. ఈ రోజున ఈ సిపిఎస్ అనేటువంటి భూతం మీద మీరు మీ స్టాండ్ని కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున. విజయవాడ సభ సక్సెస్ అయిన తర్వాత ప్రభుత్వ తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. తమపై కక్ష సాధించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందంటారు ఉద్యోగులు. రకరకాల యాప్లను తీసుకొచ్చి సర్కారు ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటూ ఆందోళనలకు దిగారు. అయినా సర్కారులో మార్పు రాలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఆశలతో ఉన్న ఒక్క కోరిక కూడా నెరవేరకుండా చాలా అసంతృప్తికి, నిరాశకు గురైపోయారు. ఈ అసంతృప్తి, నిరాశ తీవ్ర ఆగ్రహరూపంలో కూడా మారిపోయింది. కనుక ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క తీవ్ర ఆగ్రహం చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అనేకమైనటువంటి అసంబద్ధమైనటువంటి వ్యవహారాలతో ఈ యొక్క 4.5 ఏళ్ళు కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాధపడ్డారు. పాఠశాల విద్యారంగం అయితే కుదేలైపోయింది. జీవో 117 తీసుకొచ్చి పాఠశాల విలీన ప్రక్రియ చేపట్టారు. ఈ మొత్తంలో చూసినప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు నైవేంచనకు గురయ్యారనేటువంటిది ఇవాళ స్పష్టంగా తెలుస్తున్నది. చంద్రబాబు ప్రభుత్వం మెరుగైన పీఆర్సీ ఫిట్మెంట్ ఇచ్చిన నాడు దుమ్మెత్తిపోసిన జగన్ ఇప్పుడెందుకు ఇవ్వలేకపోయారంటూ ప్రశ్నిస్తున్నారు. మెరుగైన పీఆర్సీ ఏది? సిపిఎస్ రద్దు హామీ ఏమైంది? ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉద్యోగులను జగన్ నమ్మించి మోసం చేసింది నిజం కాదా అంటూ ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. కేవలం తాను అధికారంలోకి రావడానికే జగన్ నాడు ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అబద్ధపు హామీలిచ్చారా అని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్ ప్రభుత్వం అన్నింటికీ చేతులెత్తేసినట్లే, తమకు ఇచ్చిన హామీల విషయంలోనూ నమ్మించి మోసం చేసిందంటున్నారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఇక నుంచి జగన్ను నమ్మేదే లేదంటున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప తమ సమస్యలకు పరిష్కారం దొరకదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల